వైఎస్ఆర్ కాపును ఇస్తాం. మా ప్రభుత్వం ఇప్పటివరకు కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాపునేస్తాం పథకం కింద ఇప్పటివరకు 1997 కోట్ల రూపాయలు సహాయం అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా అర్హులైన మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం 550 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ బీమా. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో కుటుంబాన్ని పోషించే వ్యక్తికి సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు బీమా రక్షణను అందించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జూలై 1, 2021 వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 1,21,00,000 మందికి ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ బీమా కోసం 372 కోట్ల రూపాయలను కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వారి స్వయం ఉపాధి మార్గాలు కల్పించడం కోసం మా ప్రభుత్వం 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కోసం 610 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం. చేనేత వృత్తి అధ్యక్ష, ఇంతకుముందు ప్రశ్న కూడా పొద్దున వచ్చింది, ఆ ప్రశ్నకు ఒక రకంగా సమాధానం అధ్యక్ష. చేనేత వృత్తి ప్రపంచంలోని పురాతనమైన వృత్తుల్లో ఒకటి. మన రాష్ట్రంలోని నేత సంఘాలు శతాబ్దాలుగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడి పొందూరు కద్దరు, పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆనరబుల్ మెంబర్ ఈ క్వశ్చన్ రేజ్ చేసినారు అధ్యక్ష. ఆయన ఉండింటే బాగుండు. అంటే చేనేత వ్యవస్థకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది పాపం వినిందురు, అన్ఫార్చునేట్గా లేరు, పాపం లేరు. ఇక్కడ పొందూరు ఖద్దరు, ఉప్పాడ, ధర్మవరం పట్టు, మంగళగిరి కాటన్ మరియు శ్రీకాళహస్తి కలంకారీ నమూనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. దీనిని గుర్తిస్తూ మా ప్రభుత్వం ప్రతి నేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తూ తద్వారా వారి జీవనోపాధికి భరోసాను కల్పిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ నేతన్న నేసం కోసం 200 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నా. జగనన్న తోడు. ఈ పథకం కింద చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, సాంప్రదాయ హస్తకళాకారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి బ్యాంకుల ద్వారా 0 వడ్డీకి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ పథకం కింద 15,31,000 లబ్ధిదారులు ప్రయోజనాన్ని చేకూర్చడం గర్వించదగ్గ విషయం. ఈ పథకం కింద పంపిణీ చేసిన రుణం మొత్తం సుమారు 2,470 కోట్ల రూపాయలు. జగనన్న తోడు పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 35 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. జగనన్న చేదోడు. రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు దర్జీలు సమాజానికి అపారమైన మరియు తిరుగులేని సేవలు అందిస్తున్నారు. అవ్యవస్థీకరమైన అధిక వడ్డీ రుణాలపై వారు ఆధారపడటాన్ని తగ్గించడం మరియు స్వయం ఉపాధి కొనసాగించడం కోసం 7,10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం అందజేస్తుంది. జగనన్న చేదోడు పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 350 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ వాహనమిత్ర. సొంత వాహనాన్ని కలిగి ఉన్న ట్యాక్సీ, క్యాబు మరియు ఆటో డ్రైవర్ల సేవలను అభినందిస్తూ వారి వృత్తిలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు సంవత్సరానికి 10,000 రూపాయల సహాయంను అందజేస్తుంది. ఈ సహాయం వారి వాహన బీమా, మరమ్మతులు మరియు ఇతర నిర్వహణ ఛార్జీల కోసం ఉపయోగపడుతుందని భావించడమైనది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 275 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ లానేస్తాం. కొత్తగా పట్టభద్రులైన న్యాయవాదులకు వారి వృత్తి యొక్క ప్రారంభ కాలంలో ఆర్థిక మద్దతు కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయలు ఉపకార వేతనాన్ని అందజేస్తున్నాం. వైఎస్ఆర్ లానేస్తం కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది కూడా అధ్యక్ష ఎంత సూక్ష్మమైన ఆలోచన చూడండి. పాపం పల్లెటూర్ల నుంచి కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన అడ్వకేట్లు వస్తారు అధ్యక్ష, జూనియర్లుగా జాయిన్ అవుతారు. జూనియర్లుగా జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు వాళ్ళు టౌన్లో ఉండడం, కోర్టులన్నీ కూడా
మనకు తాలూక్ హెడ్ క్వార్టర్స్లో సహజంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు వాళ్లకు ఏ విధంగా కూడా కొద్దిగా ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఇంటి వారి మీద ఎందుకంటే కొద్ది టైం పడుతుంది వాళ్ళు కెరీర్లో సెట్ అయ్యేదానికి అందుకోసము అంతే సూక్ష్మమైన ఆలోచన చూడండి అధ్యక్ష షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనకబడిన తరగతుల కాంపోనెంట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్ల రూపాయలు షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కోసం 6,929 కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం 38,605 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను.